ప్రైజ్ ద లార్డ్. ప్రభువేసు క్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ కూడా ప్రత్యేకమైన శుభములను నేను తెలియజేస్తున్నానండి. అందరు బాగున్నారా? ప్రతి ఉదయం నూతనమైన వాగ్దానం ద్వారా దేవుడు ఎంతగానో మనల్ని ఆధ్యాత్మికంగా మరి బలపరుస్తూ నడిపిస్తూ వస్తున్నారు. గొప్ప ఆదరణ, గొప్ప ప్రేమ చేత దేవుడు చక్కని రీతిలో మనల్ని, మన కుటుంబాలను ఎంతగానో మరి నడిపిస్తున్న విధానం బట్టి నేను సంతోషిస్తున్నానండి. మరి ప్రతి ఉదయం దేవుని వాగ్దానాన్ని ధ్యానించడం ద్వారా అనేకమైన అద్భుతకరమైన మేళ్ళు మనం పొందుకుంటూ ఉన్నాం. మరి ఆలస్యం చేయక ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని అందరం కలిసి ధ్యానిద్దామా. ఈ ఉదయం దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 31:13. వారి దుఃఖం నాకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగచేతును. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నానండి. మరి చక్కని రీతిలో అద్భుతకరమైన మాటల ద్వారా మరి దేవుడు ఎంతగానో ఉదయకాల సమయంలో మనలందరినీ కూడా బలపరుస్తున్నారు కదా. దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇస్తానంటున్నారు. మరి చక్కని రీతిలో నిన్ను ఆదరిస్తానని మాట్లాడుతున్నారండి. మరి చూడండి, అంత విచారణ అంతా కూడా మరి కొట్టివేసి ఆనందము కలుగ చేసేదని మాట్లాడుతున్నారు. ఏ రోజున మన దుఃఖాన్ని ఎవరైనా తీర్చగలరా చెప్పండి? ఏ మనుషుడి వల్ల కాదండి. ఈ రోజున మన దుఃఖము చూడండి, మనం దుఃఖ సమయంలో ఉన్నప్పుడు మనము విచారణ సమయంలో మరి అనేకమైన విషయాల గురించి విచారిస్తున్నప్పుడు ఎవరు మనతో ఉండరండి. ఈ రోజున ఒకవేళ వారు మనల్ని పలకరించినా కానీ అది కొంతసేపే, మన దుఃఖాన్ని మాత్రము తీర్చలేరు ఏ మనుషులు. కానీ అద్భుత రీతిలో దేవుడు ఉదయకాల సమయంలో నిన్ను మిమ్మల్ని ఆదరిస్తానని మాట్లాడుతున్నారు. దుఃఖానికి మరి ప్రతిగా సంతోషాన్ని ఇస్తాను అంటున్నారండి. ఈ రోజున మన దుఃఖము శాశ్వత కాలం ఉండేది కాదండి. అద్భుతమైన దేవుడు మన దుఃఖాన్ని చూస్తున్నాడు. ఆయన మన ప్రతి కన్నీటి బాష్ప బిందువును చూస్తున్నారు. చాలామంది అనుకుంటారు, నా దుఃఖాన్ని రేసే చూస్తున్నారా, నేను ఇంత కన్నీరు కారుస్తున్నాను కదా నా కుటుంబాన్ని బట్టి, మరి దేవుడు నన్ను చూస్తున్నారా, నా మూలను ఆలకిస్తున్నారా అని అనుకుంటూ ఉంటారండి. చూడండి, దేవుడు ఖచ్చితంగా మరి ప్రతి ఒక్క బాష్ప బిందువును చూసే దేవుడు, ఆయన తుడిచే దేవుడు. ఈ రోజున నీ దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇచ్చి, నీకు ఆదరణ కలగ చేసి, ప్రతి ఒక్క విచారణ కొట్టివేసి ఆనందాన్ని ఇచ్చే దేవుడు, అద్భుతమైన దేవుడు మనతో ఉండగా ధైర్యము కలిగి ఉండండి. ఈ రోజున మరి నువ్వు దుఃఖిస్తున్న సమయము మరి ఏది కూడా మనం అనుకుంటున్నావు ఇదే నా బ్రతుకు, మరి ఎప్పుడు నా బ్రతుకంత దుఃఖమే అని అనుకుంటున్నావు, కానీ మరి ఈ రోజున దేవుడు మారాను మధురంగా మార్చే దేవుడు. నీ దుఃఖాన్ని మరి చక్కని రీతిలో ఆనందమయముగా చేసే దేవుడు. ధైర్యం కలిగి ఉండండి. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ సమయంలో, ఎక్కడున్నా, అనేక శోధనల మధ్యలో మరి అనేకమైన విషయాల్లో బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, మరి అలసిపోయి, మరి అనేక విషయాలలో మరి కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో, బాధపడద్దండి. ప్రతి సమస్యని ఆయన చేతులకు అప్పగించండి. ప్రార్థనలో ఎక్కువ గడపండి. మరి ప్రార్థనలో విశ్వాసము కలిగి ముందుకు సాగండి. ఖచ్చితంగా దేవుడు మన దుఃఖాన్ని సంతోషమయంగా చేస్తారు. అద్భుతమైన దేవుడు దేకల సమయంలో చక్కని మాటలు మాట్లాడుతుండగా మనం అందరం కలిసి, అయ్యా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి, నా జీవితంలో గొప్ప కార్యము చేయండి అయ్యా అని ప్రార్థన పూర్వకంగా ఈ రోజు అంతటిని జయం చేతులకు అప్పగిస్తూ దేవుని నామాన్ని మహిమ పరుద్దామా. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. చక్కని వాగ్దానము ద్వారా ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా బలపరుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. దుఃఖాన్ని ప్రభా సంతోషంగా మార్చే దేవుడవయ్యా. అద్భుతమైన దేవుడు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఎవరైతే నీ యందు విశ్వాసము కలిగి ప్రార్థనలో ముందుకు సాగుతారో, నిలకడగా ప్రభా ఇదిగోండి విశ్వాస జీవితంలో నిలబడతారో, వారి పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడవు ప్రభా. ఇదిగోండి దుఃఖ దినములు ప్రభా అన్నిటినీ కూడా ప్రభా ఇదిగోండి మీరు సంతోషకరంగా ప్రభా ఇదిగోండి మార్చబోతున్నందుకు నీకు వందనాలు. మేము ప్రార్థిస్తున్నాం అయ్యా, దుఃఖాన్ని ఆవేదనని అన్నిటిని చూస్తున్న దేవుడు, ఇదిగో సంతోషాన్ని ఇస్తానంటున్నావయ్యా. అవునయ్యా, నువ్వు సంతోషాన్ని ఇచ్చే దేవుడవు, మా బ్రతుకుని సంతోషమయంగా చేసే దేవుడవు
ప్రతి ఒక్క ఆవేదనని కొట్టివేసే దేవుడు. ఈరోజున ఈ వాగ్దానం మా అందరి జీవితం నెరవేర్చండి. ప్రాముఖ్యంగా ఈ ఉదయం దేవుని వాగ్దానము ధ్యానిస్తున్న వారందరినీ కూడా ఈ వాగ్దానము ద్వారా ఆదరిస్తున్నందుకు నీకు వందనాలు. ఆదరించబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. గొప్పవారగుదురుగాక, చక్కని ఆరోగ్యల చేత నింపబడుదురుగాక. ఈరోజు తలపెడుతున్న ప్రతి ఒక్క పనులలో మీరు తోడుగా ఉండండి. ఈ వాగ్దానం నెరవేరుస్తూ రమ్మని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఎంతమంది నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నారో వారందరూ కూడా ప్రభా కొన్ని దయా కిరీటము వారి మీద అనుగ్రహిస్తూ వారి మీద ప్రభని కృపల చేత ప్రభా కొన్ని వారిని మీరు భద్రపరుస్తూ ప్రభని కృపలు వారి మీద కుమ్మరిస్తూ మీ మేలులు వారి మీద కుమ్మరిస్తూ ఆశీర్వాదాలు కుమ్మరిస్తూ ఈ ఉదయం నూతన సంవత్సరంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేస్తున్న వారందరి మీద నీ కృప దయ కనికరం ఉంచుతూ రమ్మని యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఎల్లవేళ సకల సమృద్ధి చేత దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.